రే చూడరా మాట్లాడదా ఒక్కసారి రే బాల్ సాయి డిఫరెన్షియేట్ స్టార్ట్ అయ్యి చూడరా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టాన్ ఈ పవర్ మైనస్ అంటే ఇక్కడ ఎక్కడుందంటే లో యాంగిల్ లో ఉన్నాను మర్చిపోకండి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టాన్ ఈ పవర్ మైనస్ వై ఇట్లా ఉంది ఇది ఒక యాంగిల్ అన్నమాట దీంట్లో యాంగిల్ ప్రూవ్ దట్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ వై బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇది ప్రూవ్ చేయమన్నమాట నేనేం చేస్తానంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తా ఏం చేస్తానమ్మా నేను డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తా డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఏం చేస్తాను నేను వై చేస్తాను వై చేసినప్పుడు డిఎక్స్ బై డివై అవుతుంది యాక్చువల్గా అది అడిగింది డివై బై డిఎక్స్ నేను నేను బయట చేసింది ఏంటి ఇప్పుడు ఏమో అర్థమవుతుందిరా కానీ నీకు ఇక్కడ తెలియవలసింది ఏంటంటే డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ కి డెరివేటివ్ ఏంటో తెలియదు రాసేసారా మరి ఇప్పుడు సీకెన్ స్క్వేర్ ఎక్స్ అంటే ముందు ఇది ఎక్స్లో ఉంది కనుక ఇక్కడ ఎక్స్ వచ్చింది కానీ మన మన ఇందులో ఉందండి ఈ పవర్ వైలో ఉంది వైలో ఉంది ఈనాగరా ఉంటే ఒక వన్ మినిట్ వచ్చారు సో డి బై డిఎక్స్ ఆఫ్ ఇక్కడ డివై ఆఫ్ వస్తుంది ఇక్కడ డిఎక్స్ ఉంది కదా డిఎక్స్ వచ్చింది ఇక్కడ డివై వై విత్ రెస్పెక్ట్ వై చేస్తామని డి బై డివై వస్తుంది టాన్ ఈ పవర్ మైనస్ వై ఇట్లా ఉంది అంతేనమ్మా ఇలాగే ఉంది కదా నీకు అంతే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే సీకెంట్ స్క్వేర్ సీకెంట్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఫైవ్ అవుతుంది అయిన తర్వాత మళ్ళీ ఇందులో చేయాలని చెప్పాను డెరివేటివ్ ఇది లాంగ్ ఉన్నదాన్ని ఇన్నిసార్లు చెప్తున్నాను మీరు అర్థం చేసుకోవాలి సో డివై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ సారీ డివై డిఎక్స్ అంటున్నాను సారీ డివై డివై ఆఫ్ ఈ పవర్ మైనస్ మరి ఇది కూడా తెలియదు డివై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఎంత ఈ పవర్ ఎక్స్ ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంది అనుకో ఇక్కడ మైనస్ వచ్చి ఇక్కడ మైనస్ వస్తుంది అంతే సింపుల్ డివై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఉంది అనుకోరా ఈ పవర్ ఎక్స్ దాని డెరివేటివ్ ఒకవేళ ఇక్కడ మైనస్ పవర్ లో ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ కూడా మైనస్ వచ్చి కింద కూడా బేస్ లో మైనస్ వస్తుంది నేను చెప్పిన అర్థమైనా అంటే ఇప్పుడు దీన్ని నేను ఎలా రాసినా చూడు ఇక్కడ ఈజీ కోస్ట్ పెట్టి సీకెంట్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ వై వచ్చి ఏమొస్తుందని చెప్పాను దీనికి మైనస్ ఈ పవర్ మైనస్ వై ఇట్లా వస్తుంది కానీ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మనం ఎలా రాసుకోవచ్చు వన్ ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు కదా సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ అని మనకు తెలుసు దీనే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఎట్లా కూడా రాసుకోవచ్చు అవునా కదా ఇప్పుడు నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ టాన్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఏమా ఇంటూ మైనస్ ఈ టు ద పవర్ ఆఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఫైవ్ రాసుకో నేను ఇలా ఎందుకు రాసానో తెలుసారా ఇగో ఎక్స్ వాల్యూ ఎంత ఈ పవర్ అర్థమైందిరా ఎక్స్ ఇస్ ఈక్వల్ టాన్ ఈ పవర్ మైనస్ ఫైవ్ అంటే నేను ఈ ప్లేస్ లో ఎంత పెట్టుకోవచ్చు సో నాకు అవగలేపు ఏం మిగిలిపోయింది డిఎక్స్ బై డివై మిగిలి మర్చిపోవద్దు ఈజీ కొచ్చు ఇక్కడ ఎంత అవుతుంది వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది అవునా కదా ఇంటూ మైనస్ మైనస్ ఉంది కదా మైనస్ ఈ పవర్ మైనస్ వై అవుతుంది ఏమో అర్థమైందా ఇది ఒక పార్ట్ మర్చిపోకండి ఇప్పుడు నేను దీన్ని ఏమేం చేస్తాను రా దీన్ని డివై బై డిఎక్స్ కావాలి కదా దీన్ని రివర్స్ చేస్తా రివర్స్ చేసినప్పుడు నాకు ఏమొస్తుంది ఇప్పుడు తీసేస్తాను ఇది అవసరం లేదు కదా రివర్స్ చేస్తే డివై బై డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు వన్ బై వస్తున్నా వన్ బై వచ్చి వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వచ్చి మైనస్ ఏమో ఇలాగ ఉండి ఈ పవర్ మైనస్ ఫైవ్ ఇలా అవుతుంది కానీ దీని పవర్ మైనస్ పవర్ దీని ఏం తీసుకెళ్ళచ్చు ఫైవ్ తీసుకెళ్ళచ్చు అవునా కదా సో ఈ పవర్ వై అవునా కదా మరి మైనస్ ఉంది కదా మైనస్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఏం కాదు ఫ్రాక్షన్ ఎక్కడ పెట్టుకోవచ్చు బై వన్ ప్లస్
x square. What is this? 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 What is this?